నాకు బాగా నిద్ర వస్తుంది. నేను చెప్పే కథ వింటే నువ్వు ఇంకా హాయిగా నిద్రపోతావురా. నాకేం చెప్పదు దినేష్. ఏమిట్రా, ఎందుకు అలా అరిచావు? ఏమైంది నీకు? ఎందుకు నా నువ్వు అలా చూస్తున్నావు? దినేష్, దినేష్ భయపడకు. దినేష్ జస్ట్ గో బ్యాక్ అండ్ రిలాక్స్. జస్ట్ టేక్ ఇట్ ఈజీ. ఓకే, జస్ట్ రిలాక్స్, రిలాక్స్. చెప్పు దినేష్, ఆ తర్వాత ఏం జరిగింది? గుడ్ మార్నింగ్. దొంగ మొహం, రాత్రి ఎంత గొడవ చేసావో తెలుసా? నాకైతే చాలా భయం వేసింది. ఈ బట్టలు నేనెప్పుడేసుకున్నాను? నేనే వేసేసాను. భయపడద్దు, లైట్స్ అన్ని ఆఫ్ చేసి కళ్ళు మూసుకుని వేశాను. నేనేం చూడలేదులే. ఏమిట్రా, ఇప్పుడే లేచావా? కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఒరే, నేను రెడీ, వెళ్దామా? సరే. ఆ గొంతు నాకేం చెప్పాలనుకుంటుందో తెలియట్లేదురా. మళ్ళీ వినిపిస్తే ఏం చేయను? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాగా, ఆయన అడుగుదాం. నీకెప్పుడన్నా అలా గొంతు వినపడిందా? నాక ఆఫీస్కి వెళ్తే బాస్ గొంతు, ఇంటికి వస్తే మా ఆవిడ గొంతు, ఆ రెండే మాట మాటికి వినపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మా ఆవిడ గొంతే బాస్ గొంతులో వినపడుతుంది తెలుసా? వీళ్ళ మధ్యలో పడి నా గొంతు నేను ఎప్పుడో మర్చిపోయాను. ఓవర్గా స్ట్రెయిన్ అయితేనారా ఇలాంటి ప్రాబ్లమ్స్? పర్లేదులే, చూసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, కూర్చో. ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. మైండ్లో నుంచి నాకు వాయిస్ వినిపిస్తుంది డాక్టర్. మైండ్లో నుంచా? ఎవరి గొంతు? తెలీదు. ఏం చెప్పింది? చచ్చిపో అని చెప్పింది డాక్టర్. చచ్చిపో అనే పదం యూజ్ చేసిందా? లేదు సార్, మేడం నుంచి దూకి నేనున్న చోటకి రా అని అంటోంది సార్. ఇదేమో నాకు హాలుసినేషనా, లేక టెంపరీ ఇల్యూజనా, లేక సిజోఫ్రెనియానా, అర్థం కావట్లేదు. అసలు ఏంటి డాక్టర్ ఇది? ఇవన్నీ నీకెలా తెలుసు? చదివాను డాక్టర్. ముందు చదవడం మానే. నువ్వు నర్సును చూడడం మానే. ఎప్పటి నుంచి నీకు గొంతు వినబడుతుంది? నిన్న నుంచి డాక్టర్. ఈ రోజు వినబడిందా? కొంచెం బయటికి వెళ్ళి వెయిట్ చేయి. సరే డాక్టర్. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరతను? నీ ఫ్రెండా? అవును డాక్టర్. మనోడు మంచి క్యాష్ పార్టీయానా? వెళ్దామా? ఏమన్నాడ్రా? వాడు పెద్ద ఫ్రాడ్ రా, ఓసిగా వస్తే గోచిలాగిలా ఉన్నాడు. 400 ఫీజు దొబ్బాడు. యదవా. చాలా ఖర్చు అవుతుంది. ఎవరా మరి? ఏంట్రా, ఏమైంది? ఏం లేదు. ఏమైంది నీకు? నేను చెప్పేది ఎందుకు రా వినవు? అదిగో ఎదురుకుండా వాహనం వస్తాను చూడు, దాన్ని వెళ్ళి కుత్తుకోమన్నా. వెంటనే చచ్చిపోవచ్చు. అది వెళ్ళిపోయిందిరా. సరే, అగో మరో వాహనం వస్తుంది, వెళ్ళి దాన్ని కుత్తుకోమని చెప్పు. చెప్పు 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 చెప్పు. సరే పోనీ, అగో నీల వాహనం వస్తుంది, నన్ను కుత్తుకోమని చెప్పు. చచ్చిపోవచ్చు, చెప్పు చెప్పు చెప్పు. కుత్తుకోమని చెప్పరా, చెప్పు చెప్పు. బండాపు 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 ఆపు. తిప్పు 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 తిప్పు.
దినేష్ 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 భయపడకు. ఏం జరిగింది రవి? రవిని నేను చంపేశాను. రవిని నేను చంపేశాను. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఐ అండర్స్టాండ్ బట్ యూ మస్ట్ రిలాక్స్ ఓకే. రవి రవి ఎవరు? మీ అబ్బాయా? అవును సార్. రవి మా అబ్బాయే. ఇంట్లో నుండి ఎన్నింటికి బయలుదేరాడు? రవి నాలుగింటికి అనుకుంటా. వాడు పక్కబోట్లోనే ఉన్నాడు. దినేష్ దినేష్ ఏంట్రా ఏమైంది? నిన్నరా? నిన్నే ఏమైంది చెప్పరా? నాకు తల్లాపు లేదు, గొంతు వినిపిస్తుందిరా. రే భయపడకరా. ఎందుకంత సీరియస్గా ఉన్నావు? నేనున్నానుగా, భయపడకు. నాకు తల్లాపు లేదు, గొంతు వినిపిస్తుందిరా. రవి అని. ఎవరయ్యా నువ్వు ఇక్కడ? రవి అని ఎలా పాలా ఉండదు, వచ్చేస్తారు. టీ డబ్బులు కూడా ఇవ్వరు. ఇదిగో ఇతననేమో చూడు. ఏమైంది? యాక్సిడెంట్, స్పాట్ డెడ్. నీకు రావాల్సిన గండం రవికి తగిలిద్దని జ్యోతిష్కుడు చెప్పాడు రా. అతని బ్రెయిన్ లో ఏదో చిన్నగా ఒక గడ్డలా వచ్చింది, అందుకే అలాంటివన్నీ పిలిపిస్తున్నాయి. ఏం ప్రాబ్లం లేదు, ఆపరేషన్ చేసి తీసేయచ్చు. దినేష్ ఎవరేం చెప్పినా సరే ఇలాంటి డేంజరస్ ఆపరేషన్ కి నువ్వు ఒప్పుకోవద్దు. అసలు ఇటువంటి ఆపరేషన్ అసలు ఎక్కడా సక్సెస్ కాలేదు. మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేను వచ్చిన తర్వాతే నీకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఇదంతా నా వల్లే. డాక్టర్ ఒక నెలకు సరిపోయే మందులు ఇచ్చాడు. ముందు అవన్నీ బయటపడండి. చెప్పాను కదా దినేష్ ను ఒక మంచి సైకియాట్రిస్ట్ చూపిద్దామని. ముందు దినేష్ ని డిశ్చార్జ్ చేయమని చెప్పి అతను మెడికల్ రిపోర్ట్స్ తీసుకో. అలాగే అన్ని సర్దుకో. నువ్వు నాతో రా. ఎన్ని రోజులైంది? ఒక వారం అయింది. దినేష్ ఆర్ యు ఓకే? నేను రవి ఇంటికి వెళ్తాను. దినేష్ నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం బాగుండదు. నేనే రవిని చంపాను. డోంట్ బి సిల్లీ. ఊరికి అదే మాట చెప్తున్నా. ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్, దట్స్ ఆల్. టేక్ ఇట్ ఈజీ. నా కొడుకు ఎవరో చేతపడి చేశారు. ఒకసారి మానసాదేవి గుడికి వెళ్తే అన్నీ సర్దుకుంటాయి. అక్కడికి వెళ్ళి నేనే మీ ఆయన్ని చంపానని అనుకో. అర్థమైందా సార్? కొంచెం చూసుకోండి. అమ్మా ఎందుకు ఇక్కడికి వచ్చారు? మేము బతుకున్నామో లేదో చూడడానికి వచ్చారా? ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా భర్తని చంపింది ఇతనే. ఐ యామ్ సారీ. చెప్పు ఇక్కడికి ఎందుకు వచ్చా? మమ్మల్ని కూడా చంపాలని వచ్చావా? అమ్మా ప్లీజ్, జరిగింది ఒక యాక్సిడెంట్. లేదు,
నాకు తెలుసు, నా మూగుడిని చంపిన ఎవడు ఇతను? ఏయ్, నువ్వు చావాలనుకుంటే విషం తాగి చావచ్చు కదా, లేకపోతే ఉరేసుకుని చావచ్చు కదా. ఎందుకయ్యా నా మొగ్గుడిని చంపావు? అతను నీకు ఫ్రెండ్ అవడమే అతను చేసిన పాపమా చెప్పు. దీన్ని చూడు, ఈ వయసులో కన్న తండ్రిని పోగొట్టుకుని ఎలా బతుకుతుంది? కొంచెం కూడా స్నేహితుడు పోయాడనే బాధ లేకుండా బండరాయిలాగా ఎలా నించున్నాడు చూడు. ఆవేశపడకుండా కొంచెం కంట్రోల్ చేసుకో పాపనికి. నా వల్ల చాలా మంది బాధపడుతున్నారు. లుక్ దినేష్, రవి వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఏం చేయాలో అది నేను కంపెనీలో చెప్పి చేయిస్తాను. ఆ రోజు సడన్గా ఆ గొంతు వినిపించింది. పాపన్ రవి నాకు మంచి చేద్దామని వచ్చాడు, కానీ నేనే వాడిని చంపేశాను. పిచ్చోళ్ళ మాట్లాడు. సారీ, ఐఎమ్ యూజింగ్ రాంగ్ వర్డ్, డోంట్ బి ఎ ఫూల్. ఆ రోజు ఆ గొంతు వినిపించకుండా ఉండుంటే యాక్సిడెంట్ జరిగిండేదా? చెప్పు, జరిగిండేదా? అంటే నువ్వు దానికి కారణం కాదు, ఇంకేదో ఉంది. ముందు అదేమిటో తెలుసుకుందాం. నువ్వు నీ హెల్త్ బాగా చూసుకో. మళ్ళీ ఇప్పుడు ఆ గొంతు వినిపించినట్టు అనిపించింది. నేను మన బండిని కాస్త పక్కకు తీసుకున్నావనా? చెప్పవయ్యా. యాక్సిడెంట్ అయిన అదే ప్లేస్లో మళ్ళీ వాయిస్ వినిపిస్తోంది అంటున్నాడేంటి? ఇదిగో దినేష్, నీతో కలిసి కారు డ్రైవింగ్ చేయడం నాకు కాస్త రిస్క్గా అనిపిస్తుంది. మనం కొంచెం నడుచుకుంటూ వెళదామా? లేకపోతే షేర్ ఆటో వస్తుందేమో చూస్తాను, అదే బెటర్. జయలక్ష్మి లోపల ఉంది, వెళ్ళి కాలు. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు?